దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో మనం ఒక వాక్య భాగము చదువుకొని మనము ముందుకు వెళ్దాం. ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడాలని, దేవుని స్వరమును మనము వినాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని స్వరము మనము వినాలి. ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి స్వరాలను వింటూ ఉంటాం. మనుషులు మాట్లాడుతూ ఉంటారు, మన హృదయంలో నుండి వచ్చే మాటలు కొన్ని ఉంటాయి, అలాగే సాతాను తన స్వరాన్ని వినిపిస్తుంది, అలాగే దేవుడు కూడా తన స్వరాన్ని వినిపిస్తుంటాడు. దేవుని మాట ఏంటి అనేది మనము కనిపెట్టాలి. మన జీవితంలో దేవుని చిత్తము ఏమై ఉన్నది అనేది మనము ఎరగాలి. దేవుని చిత్తం ఎరగాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని తన నోటి ద్వారా పలుకుతున్నాడు. ఏంటంటే, ఆయన మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏమండి, ఆయన దేవాది దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు దేవుడు, ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 55:8, నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైనటువంటి ఈ వాక్య భాగంను చూడండి. ఆయన తలంపులు మన తలంపుల వంటివి కాదు. మనము కొంతవరకే ఆలోచిస్తాము, మనము మన తలంపులను కొంతవరకే లిమిట్ చేస్తాము. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశములు నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ జీవితం పట్ల ఏమై ఉన్నదో దేవుడు తెలుసుకోవాలని కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, మనము అనేకమైన మార్గాలను కోరుకుంటాం. ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, నాకు ఈ తెలివి ఉన్నది కాబట్టి నేను ఇది చేయాలి, నాకు ఇంత సామర్థ్యం ఉన్నది, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి ఈ పని చేయాలని మనము అనుకుంటూ ఉంటాం. నేను ఈ మార్గంలో వెళ్తే నాకు మేలు కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దేవుడు నన్ను దీవిస్తాడు అని చెప్పేసి మనం అనుకుంటాం. మన పిల్లలకు మనం ఏదైనా స్కూల్లో వేయాలంటే ఏ స్కూల్లో వేయాలి, ఏంటిది, ఏ స్కూలు మంచిది, ఎంత ఎక్కడ ఫీజు తక్కువ ఉంటుంది, ఏంటిది అని చెప్పేసి ఇవన్నీ కూడా మనము ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నా మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఆయన త్రోవలు ఎలాంటివి? ఈ భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి మార్గంలో, ఆలోచనలు నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులమని మనము గ్రహించాలి. ఒక మాట చూడండి, యెషయా గ్రంథము, అదే యెషయా గ్రంథంలో మనం ఒక ప్రత్యేకంగా మనము రూపింపబడ్డాము. 41, యెషయా గ్రంథం 41:13, నీ దేవుడనైన యెహోవా నాకు నేను భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కుడి చేయి పట్టుకున్నాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ త్రోవలో వెళ్ళాలి, నువ్వు ఏ విధానంలో వెళ్ళాలని దేవుడే నీకు బోధిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక మార్గము కలగజేయాలని, ఒక ఉద్దేశము కలగజేయాలని, ఆ యొక్క ఉద్దేశంలో, మార్గంలో మనము నడుచుకోవాలని దేవుడు సంకల్పిస్తున్నాడు. ఆ ఉద్దేశం మనం తెలుసుకోకుంటే మనము ఎటు వెళుతున్నామనేటువంటి గురి గమ్యము మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన ఉద్దేశము మనకు తెలియచేయాలని, ఆయన చిత్తాన్ని మనకు తెలియచేయాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన చిత్తం మనం ఎలా తెలుసుకుంటాం, ఎలా తెలుసుకుంటాం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో ఏమై ఉన్నదో మనం ఎలా తెలుసుకోవాలి? చాలా సింపుల్. దేవుడు ఏది దాచుకొనకుండా సమస్తము మనకు బయలుపరుస్తాడు. ఒక మాట ఆది కాండంలో ఉంటుంది, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచెదనా, అంటే దేవుడు చేసే కార్యము ఆయన స్నేహితుడైనటువంటి అబ్రహాముకు
చెప్పకుండా ఉండడం లేదు. ఖచ్చితంగా ఆయన చెప్తానని చెప్తున్నాడు. నా స్నేహితునికి చెప్పకుండా నేను ఏమీ చెయ్యను అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. నేను ఆ యొక్క సుధమ గుమ్మొర్ర పట్టణాలను నేను కాల్చివేస్తున్నాను అని చెప్పేసి తన స్నేహితుడైన అబ్రహాముకు ముందే చెప్తున్నాడు. ముందు జరగబోయేదాన్ని చెప్తాడు దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొద్ద విచారణ చేయాలని, దేవుని యొక్క చిత్తము మనము తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 7:7 ఉంటుంది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. మనం అడిగితే మనకు ఇస్తాడు దేవుడు. నువ్వు ఏవి అడిగినా కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవుని చిత్తానుసారమైనటువంటి ఏదైనా కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మార్గంను గురించి, నీ యొక్క గమ్యంను గురించి, నీ యొక్క సంకల్పంను గురించి దేవుని అడిగినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీకు తెలియదు. ఇప్పుడు మనకు, నాకు మహా అంటే ఓ సంవత్సరము 2 సంవత్సరాల వరకు నేను ఆలోచిస్తాను, కానీ నా జీవిత అంతం ఎలా ఉన్నదో నాకు తెలియదు. నేను ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాను, సంఘం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఏం జరుగుతుందని నాకు తెలుసా? నాకు తెలియదు. కానీ దేవుడు అడుగమంటున్నాడు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియచేస్తాను, రహస్యమైన సంగతులు నీకు బయలుపరుస్తాను, జరగబోయే సంగతులను నీకు బయలుపరుస్తాను, నన్ను అడుగుము అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను అడగాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. మనం అడగం. మనము ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం దేవుణ్ణి విచారణ చేయం. విచారణ చేయకుండా మన ఒక సొంత చిత్త ప్రకారం మనము చేస్తూ ఉంటాం. సొంత చిత్త ప్రకారం చేసినప్పుడు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం, చాలాసార్లు ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయినప్పుడు దేవుడు ఇలాగ ఎందుకు చేశాడని అడుగుతాము. కానీ దేవుని చిత్తాన్ని మనం గ్రహించినామా, దేవుని చిత్తాన్ని మనం అడిగినామా అని చెప్పేసి మనం అడుగుతామా? అడగం. దేవుని అడగం, కానీ దేవుణ్ణి ప్రశ్నిస్తాం మనం. ఇలాగ ఎందుకు జరిగింది, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఇంత ఉపవాసం చేస్తున్నాను, ఇంతగా చందాలు ఇస్తున్నాను, ఇంతగా నేను దేవునికి అన్ని చేస్తున్నాను, కానీ ఎందుకు నాకు దేవుడు ఈ కార్యం చెయ్యలేదు అని మనం అడుగుతాము. కానీ ఆ కార్యము మొదలు పెట్టే ముందే దేవుని చిత్తాన్ని మనము అడుగుతున్నామా? జీవితాలలో అనేక మందికి అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఈ సందేశాన్ని వినిచున్న ప్రతి ఒక్కరూ వారి జీవితాల్లో ఉదయం లేచిన తర్వాత రాత్రి పడుకునేంత వరకు భవిష్యత్తును గురించి, కుటుంబమును గురించి, పిల్లలను గురించి, వారి మార్గముల గురించి, ఉద్యోగముల గురించి, ప్రమోషన్ల గురించి, వారు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదని అనేకమైనటువంటి సతమతం అవుతూ అనేకమైనటువంటి కన్ఫ్యూజన్స్ గురవుతున్నారు. ఈ కన్ఫ్యూజన్లన్నింటిలో దేవునితో ఒక మాట సెలవిచ్చి, ప్రభువా నాకు సహాయం చేయమని దేవుని యొద్ద మనం విచారణ చేస్తున్నామా, దేవుణ్ణి అడుగుతున్నామా, దేవుణ్ణి దగ్గర మనము ఎంక్వైరీ చేస్తున్నామా అని మనం ఒకసారి స్వపరీక్ష మనము చేసుకోవాలని ఉదయకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఏది దాచిపెట్టే దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో, కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, దేశంలో కానీ ఆయన సమస్తము బయలుపరిచే దేవుడు. తిమోతి పత్రికలో ఉంటుంది, మనము క్షేమముగా మనము నిశ్చింతగా ఉండాలంటే ఏం చేయాలంటే మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, దేశం కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ చేతుల్లో, నా చేతుల్లోనే దేవుని యొక్క భద్రత, కాపుదల దేశం పైన ఉన్నది అని చెప్పేసి నేను ఈ సమయంలో నేను తెలియజేయగలను. దేవుడు పట్టణాన్ని కాపాడకుంటే, దేవుడు దేశాన్ని కాపాడకుంటే దేశము కాపాడబడదు. కాబట్టి దేవుడు కాపుదల కోసము, దేవుని చిత్తము కోసం, దేవుని యొక్క ఉద్దేశం కొరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు దేవుడు ఆయన మనకు జవాబు ఇస్తాడు. దేవుడు మాట్లాడని దేవుడు కాదు. అందుకే మనం ప్రసంగానికి ముందు ఏమన్నాం, ప్రభువా నాతో మాట్లాడండి. కొన్నిసార్లు అనేకమైనటువంటి సిచ్యువేషన్స్, ఛాలెంజెస్, ప్రతికూలమైన పరిస్థితులు మనల్ని ముందు ఉంటాయి. ఏం చేయాలో మనకు అర్థం కాదు. కానీ ఆ సమయంలో మనం ఎవరెవరినో అడుగుతూ ఉంటాం. వాళ్ళందరిని అడిగే ముందు ఒక్క మాట, వాళ్ళందరిని అడిగే ముందు దేవుణ్ణి ఒక్క మాట అడగండి. అడిగితే దేవుడు నీకు సమాధానము చెప్తాడు. ఎందుకంటే ఆయన విననేరక ఇండునట్లు ఆయన చెవులు మందగించలేదు, ఆయన హస్తము కురచకాలేదు. ఖచ్చితంగా నీకు సహాయము చేసి ఆయన విని, ప్రార్థన వినడమే కదా, ఆయన జవాబు కూడా ఇస్తాడు. ఆయన జవాబు ఇవ్వని దేవుడు కాదు. హల్లెలూయా.
అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. మన జీవితంలో ప్రతి దినము ఎన్నెన్నో ఛాలెంజెస్ను, ప్రతికూలతను, అపోజిషన్స్ను మనం ఎదుర్కొంటున్నాం. ఈ అపోజిషన్స్ శారీరకంగా అయితేంది, ఆర్థికంగా అయితేంది, కుటుంబ పరంగా అయితేంది, శత్రు పరంగా అయితేంది, ఇరుగు పరుగుల వారి పక్షమును అయితే ఉన్నది. అనేక రీతులుగా మనల్ని సాతాను, అలాగే శత్రువు మనల్ని మృంగివేయాలని, మనల్ని పడద్రోయాలని, నేను కృంగజేయాలని, దేవునికి నీకున్నటువంటి సంబంధాన్ని తెంపివేసి నిన్ను నాశనం చేయాలని సాతాను కోరుతూ ఉన్నాడు. ఈ అలాంటి పరిస్థితుల్లో దేవుని ఒక్క మాట అడగండి, ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. హల్లెలూయా. ఆయన వేలాది మంది వెంట వస్తున్నారు, ఆయన వెంబడి, యేసు ప్రభు వెంబడి వేలాది మంది వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఇంత పెద్ద గోల్ అవుతుందని ఒక గుడ్డివాడు అక్కడ, గుడ్డివాడు భర్తమయ్య అనే గుడ్డివాడు అక్కడ కూర్చున్నాడు. వాడు అడుగుతున్నాడు పక్కవాణ్ణి, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ గోల అంత అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని చెప్పేసి వింటాడు. విని దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని చెప్పేసి కేకలు వేస్తాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని వాళ్ళందరూ కదా, రే అరుస్తున్న విందరా, నోరు ముయ్యి, నోరు ముయ్యమని వాడిని, నోరు ముయ్యమంటే నోరు మూస్తాడా, ముయ్యడు, ఇంకా గట్టిగా అరుస్తూ ఉంటాడు, ఇంకా గట్టిగా మొర్ర పెడతా ఉంటాడు. మొర్ర పెడతా ఉంటే సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆగిపోతాడు. ఆయన మొర్ర దాటి, వాణిని దాటి వెళ్ళడం లేదు. ఆయన ఆగిపోయాడు. ఆగిపోయి నీకేం కావాలి అని చెప్పేసి, ప్రభు నాకు సహాయం చేయి, నాకు చూపును దయచేయమన్నాడు. చూపును పొందుకున్నాడు. అలాగే మన పరిస్థితి ఏదైనా సరే ఒకసారి దేవుని ఎదుట పెట్టండి, ప్రభు నాకు సహాయం చేయి. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, అది ఎంత క్లిష్టమైనదా, ఎంత కష్టమైనా కూడా, ఎంత అవమానకరమైనదా అనేటువంటి, నువ్వు అగ్నిలో ఉన్నా, నువ్వు జలములలో ఉన్నా, నీవు శత్రువుల మధ్య నిలబడ్డా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఒక్క మాట చాలు. హల్లెలూయా. నువ్వు ఒక్క మాట అడిగితే ఆయన ఆ మాట ప్రకారం నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నేను మీకు కొన్ని వాక్య భాగాలను చూపిస్తాను, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని యొద్ద మనం ఎలాగూ విచారణ చేయాలి, ఎలాగూ ఎంక్వైరీ చేయాలి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి. కొంతమంది, అనేక మంది చాలా మట్టుకున్న ప్రాబ్లమ్స్ మేజర్గా రెండు కనబడతాయి. ఏంటి? మొట్టమొదటిది ఆర్థికపరమైనటువంటి సమస్య. ఆర్థికపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని యొద్ద విచారణ చేయం. రెండవది వచ్చేసి ఆరోగ్యపరమైనటువంటి సమస్య. ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యకు ఎక్కడికి వెళ్తాం? ముందుగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అలాగే కొంత శత్రు భయం ఉంటుంది. అలాగే కొంతమంది అవమానానికి సూటిపోటి మాటల చేత కత్తి పోటి వంటి మాటలు అని బైబిల్లో ఉంది. మాటలు ఎలా ఉంటాయట? కత్తిపోటులా ఉంటాయట. కత్తులు అవసరం లేదు, అలాంటి మాటలు ఉంటాయి. వీటన్నిటి నుంచి మనం కాపాడబడాలంటే, వీటన్నిటి నుంచి రక్షింపబడాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్ద విచారణ చేయాలి. అనేక మంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th క్లాస్ అయిపోగానే ఎటు వెళ్ళాలో అర్థం కాదు. 10th క్లాస్ వరకు ఒకటే స్టడీ అంతా కూడా. 10th అయిపోగానే సిఈసి చేయాలా, ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా, హెచ్ఈసి చేయాలా, నేను ఏం చేయాలనేది నాలుగు నీ ముందుంటాయి. ఈ ముందున్న తర్వాత, ఈ ముందున్న క్రమంలో ఏది నీకు అవసరమో దేవుని ఒక మాట అడిగితే దేవుడు నీకు సరి అయిన మార్గాన్ని నీకు నిర్దేశిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఆయన యొద్ద మనం విచారణ చేసినప్పుడు ఆయన కాదు పో, కూడదు పో, నేను సమాధానం చెప్పనని అంటాడా? అనడు. ఆయన జవాబు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని మాటలను ఎలా ఇస్తాడు, ఎలా చెప్తాడు దేవుడు? దేవుడు అద్భుత ఆశ్చర్యకార్యంగా మనకు సహాయం చేస్తాడు. ఒక మాట చూడండి, యిర్మీయా గ్రంథం 33:3. యిర్మీయా 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. దేవునికి చూడండి, ఇక్కడ దేవునికి మొర్ర పెట్టినప్పుడు, మనం అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన ఉత్తరమిస్తాడట, జవాబిస్తాడట, ఆన్సర్ చేస్తాడట. ఎలాంటి చేస్తాడు? మనము గ్రహింపలేని సంగతులను, గ్రహింపలేని గొప్ప సంగతులను మనకు తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరినైనా మనం సహాయం కోరుకో లేకపోతే సలహా కోసం ఎవరి దగ్గర వినప్పుడు కొంతమంది రాంగ్ డైరెక్షన్లో మనల్ని నడిపిస్తారు. మనం ఇంకా
గోతిలో పడేలాగున ఇక మళ్ళీ మనం లేవకుండా మనకు సమాధానాలు ఇస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గ్రహింపలేని నీ ఊహకు కూడా అందనటువంటి గొప్ప సంగతులను నీకు తెలియజేస్తాను. నన్ను ఆశ్రయించి నాకు మొర్రపెట్టుము, నేను నీకు సమాధానం ఇచ్చి నీకు జవాబు చెప్పి నీ జీవితమును గురించి ఒక గమ్యాన్ని నేను నిర్దేశిస్తానని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుణ్ణి అడగాలి. దేవుని అడగకుండా మనము ఏమి చేయాలి? అందుకనే మత్తయి సువార్త 7:7 కొండ మీద ప్రసంగంలో చెప్తాడు, అనేక మంది వేల మంది ప్రజలొచ్చి కూర్చున్నప్పుడు ఏమని అంటాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరుకుతుంది, మీరు తట్టండి మీకు తీయబడుతుంది అని చెప్పేసి తన ప్రజలకు బోధించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ద్వారా జీవితంలో ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్న మ్యారేజ్ గురించి కానీ, పిల్లలను గురించి కానీ, కుటుంబము గురించి కానీ, ఆరోగ్యము గురించి కానీ, అప్పుల వాని గురించి కానీ, ఏ సమస్య అయినా దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన నీకు గ్రహింపలేని గొప్ప సంగతులను, గొప్ప కార్యములను చేస్తాడని, గూఢమైన సంగతులను కూడా నీకు తెలియచేస్తాడని దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన తెలపకుండా మనకు దాచి పెట్టడు. మనం అడగకుండా అనవసరమైన చిక్కులలో మనం పడతాం, కానీ మనం దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబు ఇస్తాడు. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాల గురించి మనము దేవుని అడగాలి. మన ఫ్యూచర్ గురించి కానీ, మన యొక్క అనారోగ్యతలో కానీ, మన దేశమును గురించి కానీ, మన రాష్ట్రమును గురించి కానీ, మన ప్రాంతమును గురించి కానీ. చూడండి, ఇప్పుడు మన రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్లో ఏ గవర్నమెంట్ ప్రజలకు సమాధానకరమైనటువంటి పరిపాలన అందించగలదో మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి గవర్నమెంట్ వచ్చిందనుకో, ఏమవుతుంది? ప్రజల మీద లేనిపోని అనే అన్ని కూడా ఆంక్షలను పెట్టి ప్రజలను పీడించి బాధించి వారిని నశింపచేసే గవర్నమెంట్స్ కూడా వస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనుషులందరి క్షేమం కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మంచి గవర్నమెంటు తీసుకొని రా ప్రభువా, అలాగే మంచి అధికారులను దయచేయండి ప్రభువా. ప్రజలకు క్షేమకరమైనటువంటి, సమాధానకరమైనటువంటి, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లగలిగేదంటే, ప్రజల యొక్క వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించుకునేటువంటి నాయకులను మాకు దయచేయండి ప్రభా అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడా లేదా? ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడు. అలాంటి పరిపాలన పరిపాలించేటువంటి నాయకులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే చూసినట్లయితే, ప్రాముఖ్యంగా దేవుని దగ్గర విచారణ చేయడానికి దేశం గురించో, రాష్ట్రం గురించో, మన ప్రాంతం గురించో పక్కన పెట్టండి బ్రదర్. నేనే అనేకమైనటువంటి సమస్యల్లో కృంగిపోతున్నాను, కృషించిపోతున్నాను, ఏమి చెయ్యాలో నాకు అర్థము కావడం లేదు అన్నప్పుడు, నేను ఈ సందేశం ద్వారా ఇచ్చే మీ యొక్క సలహా ఏంటంటే, మీకు ఇచ్చే సలహా, దేవుని యొద్ద విచారణ చేయండి, దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు, జవాబు ఇస్తాడు. ఎలా ఇస్తాడు ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతంలో 7:14, 2 Chronicles 7:14, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. చూడండి, ఇక్కడ తన పేరు పెట్టబడిన, నా పేరు పెట్టబడిన జనులు ఏం చేయాలంట? తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గములను వదిలిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన దేశాన్ని స్వస్థపరతాను. దేశాన్నే స్వస్థపరిచిన దేవుడు మన రాష్ట్రాన్ని స్వస్థపరచలేడా? మన ప్రాంతాన్ని స్వస్థపరచలేడా? మన కుటుంబాన్ని స్వస్థపరచలేడా? మనల్ని స్వస్థపరచలేడా? ఖచ్చితంగా మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పేసి దేవుని వాక్యము సెలవిస్తున్నది. దేవుడు చెప్తున్నాడు, ఆయన ఏ విధమైనటువంటి రోగాన్నైనా కూడా స్వస్థపరచగలడు. కాబట్టి మనం ఆయన దగ్గర మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు జవాబిచ్చి మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనము అడగాలి. దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే, అనేక మంది భక్తులు మనకు బైబిల్ గ్రంథంలో మాదిరిగా దేవుడు ఉంచినాడు. అనేక మంది భక్తులను మనకు మాదిరిగా
ఉంచినాడు. పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా, యెహోషువా ద్వారా దేవుడు ఏమిచ్చినాడంటే ఊరీము తూమీము అని చెప్పేసి ఆ యొక్క ప్రధాన యాజకుడు ధరించుకుంటాడు. ఊరీము తుమీము అనేది ఉంటుంది. నేను యూట్యూబ్లో ఆ యొక్క వీడియో కూడా పెట్టాను దాని గురించి పూర్తి వివరాలతో. ఆ ఊరీము తుమీము అనేది మనుషులకు డైరెక్షన్ ఇచ్చేది, రాజులకు డైరెక్షన్ ఇచ్చేది. నేను ఏ పని చెయ్యాలి, ఈ పని చెయ్యాలా వద్దా అని చెప్పేసి దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు ఊరీము తుమీము ద్వారా దేవుడు సమాధానము చెప్పేవాడు. ఆ పాత నిబంధన కాలం తర్వాత కొత్త నిబంధన కాలంలో దేవుడే స్పష్టంగా తన ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, కొన్నిసార్లు రాజుల ద్వారా మాట్లాడినాడు, కొన్నిసార్లు ఆయన అనేకమైనటువంటి విధాలుగా మాట్లాడినట్టుగా మనము చూడవచ్చు. దేవుడు మాట్లాడే దేవుడని ఈ సమయంలో నేను మీకు తెలియజేస్తున్నా. హెబ్రీ పత్రిక 1:1 చూడండి. హీబ్రూ చాప్టర్ ఫస్ట్ వర్స్ నానా సమయములలో నానా విధములుగా తన ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చాలమ్మా, ఎలా మాట్లాడినట్టే నానా విధములుగా నానా సమయములలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు. ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట్లాడని దేవుడు కాదు. ఉదయకాల సమయంలో మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన మాట్లాడే దేవుడై ఉంటున్నాడు కాబట్టి ఆయన మాట కొరకు మనము వేచి చూడాలి. ఇస్సాకుకు భార్యను తీసుకురావాలని అబ్రహాము కోరుకున్నాడు. నా కుమారునికి 40 సంవత్సరాలు వచ్చినాయి దాదాపుగా, ఆయనకు వివాహము చేయాలని ఏం చెప్పినాడు. ఆయన బహుధనవంతుడు. ఆ బహుధనవంతుడు ఎవరికి ఆస్తిపాస్తులు ఎక్కువ ఉన్నాయి, ఎవరికి అందం ఎక్కువ ఉన్నది, ఎవరిని నా కుమారుడు చేసుకుంటే లాభపడతాడు అని చెప్పి చూశాడా? కానీ దేవుని యొద్ద విచారణ చేసి నా ప్రజల యొద్దకే వెళ్ళు నువ్వు అని చెప్పి ఎలియాజర్ను పంపించినట్టుగా చూడవచ్చు. ఎలియాజర్ చాలా గొప్ప పని చేసినాడు. అయ్యో, నేను పోయి తన కుమారునికి వధువును తీసుకొని రావాలి, ఎలాగు ప్రభు అని చెప్పేసి అబ్రహాము దేవుడైనటువంటి యెహోవా ఎదుట మోకాలుండి ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసి ఆయన ఒక సూచన అడిగి ఆ యొక్క ఇస్సాకు యొక్క భార్య అయినటువంటి రిబ్కాను తీసుకొని రావడము జరిగింది. ప్రార్థన చేసినాడు, దేవుని యొద్ద విచారణ చేసినాడు. సరి అయిన భార్యను ఇస్సాకుకు దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొద్ద విచారణ చేస్తే మనము తొట్రిల్లం. మనం మన డైరెక్షన్ చేంజ్ కాదు, మనం అవమానపరచబడము. కాబట్టి మన జీవితంలో మనము ఏదైనా వివాహం గురించి, ప్రాముఖ్యంగా వివాహం గురించి తల్లిదండ్రులైతేంది, మగవారైతేంది, ఆడవాళ్ళైతేంది, ఎవరైనా సరే ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సందేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను, దేవుని యొద్ద విచారణ చేయండి. మ్యాట్రిమోనిలో చుట్టి తిరిగినా, ఇంకా ఏం చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా అది వ్యర్థం అవుతుందేమో, కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుని యొద్ద నువ్వు విచారణ చేసినప్పుడు నీ జీవితంలో నీ జీవిత భాగస్వామిని నీకు దయచేస్తాడని ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. నీ జీవితాంతం నీకు తోడుగా ఉండేవాణ్ణి నీకు దేవుడు, తోడుగా ఉండే వాళ్ళను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. లేదంటే మధ్యలో వదిలిపెడతారు, నిన్ను విడిచి వెళ్ళిపోతారు, మోసం చేస్తారు. కాబట్టి దేవుని మాట కొరకు తన పిల్లల గురించి కానీ, తన గురించి కానీ, వారి యొక్క వివాహము గురించి కానీ మనము చూసినప్పుడు, దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు, ప్రభువా, నా జీవితాంతము నాకు తోడుగా ఉండే ఒక భర్తను కానీ భార్యను కానీ నాకు దయచేయి ప్రభువా అని చెప్పేసి మొరపెట్టి అడిగినప్పుడు, దేవుని విచారణ చేసినప్పుడు దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. ఎలా ఉండాలి, ఏంటిదనేది నీవు అడిగితే అన్నీ కూడా దేవుడు నీకు చూపిస్తాడని ఉదయకాల సమయంలో నేను దేవుని వాక్యం ఆనబెట్టుకొని నేను మీకు తెలియజేస్తున్నాను. చూడండి, ఇస్సాకుకు భార్యను అనుగ్రహించిన దేవుడు అనేక మందికి, మగవారికి తన భార్యలను కూడా ఇవ్వగలడు. భర్త కోసం చూసేవారికి సరి అయిన భర్తను దేవుడు ఇవ్వగలడు. దేవుడు ఇచ్చేది చాలా ప్రశస్తమైనది, ప్రత్యేకమైనదిగా ఉంటుందని నేను ఉదయకాల సమయంలో నేను తెలియజేస్తున్నాను. అలాగే చూసినట్లయితే దావీదు భక్తుని మనము చూడవచ్చు. దావీదు భక్తుడు గొప్ప రాజు. ఆ గొప్ప రాజు అనేకమైనటువంటి యుద్ధాలను చేసినట్టుగా మనము ఈ బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. ఆయన యుద్ధానికి వెళ్ళే ప్రతిసారి కూడా ఏం చేసేవాడంటే దేవుని యొద్ద
విచారణ చేసేవాడు. ప్రభువా, నేను ఫిలిస్తీయులతో యుద్ధము చెయ్యాలా వద్దా, నేను వారితో యుద్ధము చెయ్యాలా లేదా వారిని ఎదుర్కోవాలా లేదా అని చెప్పేసి దేవుని యొద్ద విచారణ చేసేవాడు. దేవుడు వెళ్ళు అన్నప్పుడు మాత్రమే వెళ్ళేవాడు. వెళ్ళినప్పుడు దేవుడు దావీదుకు విజయాన్ని ఇచ్చేవాడు. ఒకసారి వెళ్ళొద్దు అంటాడు, నువ్వు ముందు నుంచి వెళ్ళొద్దు, రాత్రిపూట నువ్వు వెనక నుంచి వెళ్ళు అని చెప్పేసి దేవుడు తెలియజేస్తాడు. దేవుని మాట చొప్పున, దేవుని సెలవిచ్చినట్టుగా దేవుని దగ్గర విచారణ చేసి ఆ యొక్క సమాధానాన్ని పొందుకొని యుద్ధాలకు పోయినప్పుడు దాదాపు 9 సార్లు దావీదు విచారణ చేసి యుద్ధాలకు వెళ్ళి విజయాన్ని పొందుకున్నట్టుగా మనము చూడవచ్చు. దేవుడు దావీదుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడతాడు, మనతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఎటు వెళ్ళాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా మనకు దేవుని సహాయం మనకు కావాలి, లేకుండా మనము ముందుకు సాగలేము. మనం యుద్ధానికని వెళుతాము, వెళ్ళిన తర్వాత దేవుని సహాయము, దేవుని మాట, దేవుని దగ్గర విచారణ చేయకుండా మనం వెళితే ఏమవుతుంది, ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు దేవుని నిందిస్తూ ఉంటాం, నాకు ఇట్లా ఎలాగో జరిగింది, ఎందుకు జరిగింది, సమాధానం చెప్పు ప్రభువా అని చెప్పేసి మళ్ళీ ఉపవాసం ఉంటే అడుగుతారు. కానీ నువ్వు వెళ్ళే ముందు దేవుని దగ్గర విచారణ చేసినావా, వెళ్ళే ముందు దేవుణ్ణి అడిగావా, దేవుని చిత్తాన్ని గ్రహించి ముందుకు వెళ్ళామా లేదా? మనం దేవుని చిత్తాన్ని గ్రహించకుంటే మనం ఫెయిల్ అయిపోతాం. కాబట్టి ఖచ్చితంగా దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సమాధానం చెప్పి నువ్వు ముందుకు సాగేలాగిన దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెహోషాపాతు భక్తుడు ఉన్నాడు. 4 రాజులు 4 దిక్కుల మొత్తం కమ్ముకున్నారు రాజ్యము చుట్టూ. 4 రాజులు తన సైన్యముతో, ఈ యొక్క చిన్న రాజు యెహోషాపాతు, యూదా రాజ్యం అనేది చిన్న రాజ్యం. ఈ చిన్న రాజ్యం మీదకి పెద్ద రాజులు 4 వచ్చారు. ఎలా వచ్చారు, 4 దిక్కులు వచ్చారు. ఈయన ఎటు వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడు ఏం చేసినాడు యెహోషాపాతు, దేవుని యొద్దకు వెళ్ళినాడు. దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసినాడు. ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు చేత కాదు, నీవే మాకు దిక్కు, మాకు సహాయము చేయు ప్రభువా అన్నప్పుడు, అప్పుడు దేవుడు యెహోషాపాతును బలపరుస్తాడు. ఓకే, నువ్వేమీ భయపడకు, దిగులు పడకు, నువ్వు జడియకు, ఈ యుద్ధము నువ్వు కాదు, నేనే చేస్తానని దేవుడు సెలవిస్తాడు. ఆ 4 రాజులు ఈ యొక్క యెహోషాపాతు మీదకి వచ్చిన వారిని దేవుడు హతము చేస్తారు. వారి మీద ఉన్న సొమ్ము, వారి మీద ఉన్నటువంటి సొమ్మును, బంగారము, వెండి, వారికి ఉన్నటువంటి విలగల అన్నీ కూడా వారికి తీసుకోవడానికి 3 దినములు పట్టిందంట. హల్లెలూయా. దేవుడు విజయం ఇవ్వడమే కాదు, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మనకు సమస్తము అనుగ్రహిస్తాడు. ఒకటే పని చేయడు మనకు, దేవుడు మల్టిపుల్ వర్క్స్ చేస్తాడు, అనేకమైన కార్యాలు చేస్తాడు. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు మనం ఎన్నడూ ఫెయిల్ కాము. హల్లెలూయా. దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు నీకు మంచి మార్కులే కాదు, ర్యాంక్స్ ఇస్తాడు. స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్, అందరికంటే ఫస్ట్ లాగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు కొంచెమే అడుగుతావు, మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుని దగ్గర నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నిన్ను సిగ్గుపడనీయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో దానియేలు ఉన్నాడు. దానియేలు ఒక బానిసగా తీసుకొని రాబడ్డాడు. బానిసగా తీసుకురాబడ్డవాడు దేవునిని విడిచి వెళ్ళలేదు, దేవునితో అంటకట్టబడి ఉన్నాడు. అంటకట్టబడి ఉన్నప్పుడు దానియేలుకు ఒక క్లిష్టమైన పరిస్థితి ఏర్పడ్డది. ఏం జరిగింది, ఆ యొక్క రాజుకు ఒక కలబడ్డది. రాజుకి ఏం పడ్డది, కలబడ్డది. కలబడ్డ తర్వాత ఆ రాజు కలను మర్చిపోయి ఏమంటున్నాడంటే, ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులను, ప్రధానులను, మంత్రగాళ్ళను అందరినీ కూడా పిలిపించినాడు. పిలిపించి నాకు ఒక కళ కన్నాను, నేను ఈ కళ చెప్పాలి, కళ యొక్క భావమును చెప్పాలని చెప్పేసి ఆ జ్ఞానులకు చెప్తాడు. లేదంటే అందరినీ చంపేస్తానని చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కళ చెప్పకుండా కళ భావాన్ని చెప్తారు ఎవరైనా? ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. అక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ చంపేస్తానని మళ్ళీ ఆర్డర్ ఇచ్చినాడు రాజు. రాజు ఆజ్ఞకు తిరుగుంటుందా? తిరుగు ఉండదు. కానీ ఒక్క దినములో అందరు చనిపోతారని చెప్పేసి దానియేలు వెళ్ళి ఆ యొక్క రాజు దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అధికారి దగ్గరకు పోయి రిక్వెస్ట్ చేస్తాడు, నాకు కొంత సమయము కావాలి.
కొంచెం సమయం ఇవ్వండి. నేను రాజు యొక్క ప్రశ్నలకు జవాబు చెప్పడం చాలా కఠినతరమైంది, కఠినమైన జవాబు చెప్పడానికి నాకు కొంత సమయం ఇప్పియండి అని చెప్పేసి అన్నప్పుడు అక్కడ దానియేలు సమయాన్ని పొందుకుంటాడు. సమయం పొందుకొని ఏం చేశాడు? దేవుని యొద్ద విచారణ చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మీరు క్లుప్తంగా చదివితే మీకు అర్థమవుతుంది. దానియేలు దేవుని యొద్ద విచారణ చేసినాడు. ప్రభువా, నువ్వు మర్మములను, మరుగు మాటలను, కలలను, కలల భావమును కూడా చెప్పుటకు నీవు సమర్థుడవు ప్రభువా. మేము క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మేమందరము కానీ ఈ దేశంలో ఉన్న ఏ ఒక్కరు కూడా నశించకుండా ఈ యొక్క కలను నాకు తెలియచేయి, ఈ యొక్క కల భావమును కూడా నాకు తెలియచేయమని చెప్పేసి దానియేలు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన విధముగా దేవుడు దానియేలకు కలను చెప్పినాడు, కల యొక్క భావాన్ని కూడా చెప్పినాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమా? ఏది అసాధ్యమైనది ఏది లేదు. మర్చిపోయిన కళను కూడా చెప్పినాడు. దానియేలు కళ గురించి చెప్తా ఉంటే రాజు ఆశ్చర్యపోతాడు. అవునవును, ఇదే కళ నేను కన్నాను. అప్పా, ఎలాగ చెప్పినాడు? నేను మర్చిపోయిన కళను ఎలాగ చెప్పినాడు? కళనే కాదు, ఆ కళ యొక్క భావాన్ని కూడా వివరించి చెప్పినాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినా, ఇంకేదైనా అయోమయ పరిస్థితి ఉన్నా, అర్థం కాని పరిస్థితి ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. ఆయన సమాధానం ఇవ్వని దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా సమాధానం ఇచ్చి నీకు దేవుడు సహాయం చేస్తాడు. పాత నిబంధన గ్రంథంలో, అదే పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఎవరు? హిజ్కియా రాజు. ఎంతమంది తెలుసండి? హిజ్కియా రాజు. ఆయన గొప్ప రాజు, బాగా ఆస్తిపాస్తులు అన్నీ సంపాదించినాడు దేవుని కృపతో. సంపాదించిన తర్వాత ఒకరోజు ప్రవక్త వస్తాడు. దేవుని మాట చెప్పిన ప్రవక్త వచ్చి చెప్తాడు, నీవు చనిపోబోతున్నావు అని చెప్పి చెప్తాడు. అది 2వ రాజుల గ్రంథంలో ఉంది. నేను ఇప్పుడు వాక్యం తీసి చెప్పడానికి సమయం లేదు, కానీ 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. హిజ్కియాకు ప్రవక్త ద్వారా చెప్తాడు, నీవు చనిపోబోతున్నావు కాబట్టి నీ ఇల్లును చక్కబెట్టుకోమంటాడు. చక్కబెట్టుకోమన్నట్టు అప్పటికి ఆయనకు పిల్లలు ఉండరు. కానీ చెప్పగానే ఆయన కోపపడలేదు. కానీ అయ్యో, నా పరిస్థితి, నేను చనిపోతున్నానా, నేను మరణమవుతున్నానా ప్రభువా అని చెప్పేసి ప్రవక్త చెప్పి ఇటు వెళ్ళాడు. ఇట్లా వెళ్ళగానే ఆయన ఇమ్మీడియట్గా మోకాళ్ళ మీద నుండి బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని, బూడిద పోసుకొని ప్రభువుకు మొర్రపెట్టినాడు. ఎలా మొర్రపెట్టినాడు? కన్నీటితో ప్రార్థన చేసినాడు. కన్నీటితో ప్రార్థన చేయగానే దేవుడు విన్నాడు. హల్లెలూయా. విని జవాబును పంపిస్తున్నాడు. ఎలాంటి జవాబు? ఆ యొక్క ప్రవక్త ఆ కోట దాటి వెళ్ళలే, ఇంకా ఆయన ఇల్లు దాటి వెళ్ళలేదు. మనలాంటి ఇల్లు కాదండి. ఆ కాలంలో రాజుల యొక్క గృహాలు ఎలా ఉంటాయంటే కొన్ని ఎకరాలకు ఎకరాలే ఉంటాయి. అనేకమైన గదులు, అనేకమైన వరండాలు, అనేకమైన స్థలాలు ఉంటాయి కదా రాజుకు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ చిన్నగా ఉంటుందా? అలా వెళ్ళాలంటే ఎంతో పెద్దగా ఉంటుంది. అంత పెద్ద ఆ యొక్క రాజు యొక్క గృహంలో నుండి ఆయన బయటికి, ప్రవక్త బయటికి వెళ్ళక ముందే దేవుడు మళ్ళా ప్రత్యక్షను, వాగాగాకు వెళ్ళకు, నేను హిజ్కియా కన్నీరు విడిచట నేను చూశాను, ఆయనకు నేను ఆయుష్నిస్తాను, 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను, నువ్వు మళ్ళీ వెళ్ళి చెప్పుపో అని చెప్పేసి దేవుడు ఇమ్మీడియట్గా సమాధానం ఇచ్చినట్టుగా మనం చూడవచ్చు. మరణమైపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయమన్నప్పుడు వెరీ ఇమ్మీడియట్గా దేవుడు సమాధానం ఇచ్చి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చినట్టుగా మనము చూడవచ్చు. దేవుడు హిజ్కియాకు ఆయుష్నిచ్చిన దేవుడు నీకు నాకు ఇవ్వడా? కొంతమంది ఇస్తాడు, ఇక నేను ఇంతే, ఏదైనా అనారోగ్యత వస్తే ఇంతే నాది బ్రతికి, ఇంతే, నేను ఇట్లనే పోతా, ఏది కలిగినా ఏది తలిచినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు? అది కాదు. దేవుడు ఒక క్రియేటివ్ పవర్ను నీకు ఇచ్చినాడు. ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నువ్వు అడగాల, విసుక్కోకుండా అడగాల, అడిగి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకోవాలి. సమాధానం పొందుకునేంత వరకు నువ్వు వదిలి పెట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జవాబు ఇచ్చే దేవుడు. ఏమండి, యాకోబు రాత్రి అంతా పెనుగులాడిన, నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఓనిస్తా అని చెప్పేసి వదిలిపెట్టినాడా? వదిలిపెట్టి సమాధానం పొందుకునేంత వరకు కాలం దొరకబెట్టినాడు, వదలలేదు. సమాధానం తీసుకున్నాడు, అప్పుడు వదిలిపెట్టినాడు. అలాగే నీ జీవితము, నీ గమ్యంలో, నీ యొక్క కుటుంబంలో కానీ ఏ ప్రతికూలమైన పరిస్థితి ఉన్నా కూడా దేవుని కాళ్ళు పట్టుకొని వదిలిపెట్టకుండా ప్రార్థనలో మొర్రపెట్టి, ప్రార్థనలో గోజాడి, వెంటాడి వెంటాడి సమాధానం వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా సమాధానం పొందుకొని, నువ్వు సమాధానమును పొందుకొని
సరైన మార్గంలో వెళ్ళాలని నేను ఎకాల సమయంలో నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే ఇంకొక రాజు ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో. హిజ్కియా ఏం చేసినాడు? మరణమైపోతున్నామంటే కన్నీరు విడిచి ప్రార్థన చేసినాడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. అలాగే ఇంకొక రాజు ఉన్నాడు, ఆసారాజు అని. ఆసారాజుకు ఆయన పాదములో ఒక పుండు వచ్చింది. పుండు వచ్చిన తర్వాత ఆశా కూడా దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదింపబడ్డాడు. కానీ ఆశా ఏం చేసినాడంటే శారీరంలో అనారోగ్యత వచ్చినప్పుడు వైద్యులను, డాక్టర్స్ను సంప్రదించినాడు, దేవుని సంప్రదించలేదు. హిజ్కియా ఏం చేసినాడు? దేవుని సంప్రదించినాడు. ఆశా ఏం చేసినాడు? డాక్టర్స్ను సంప్రదించినాడు. సంప్రదించినప్పుడు దేవుడు ఆశా గురించి చెప్తాడు, నన్ను ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించినాడు కాబట్టి ఆయన నిశ్చయంగా ఆయన ఏదైతే పడకెక్కిండో అదే పడక మీద మరణం అవుతాడని చెప్పేసి 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుని దగ్గర వచ్చిన వారిని ఎంత మాత్రమూ త్రోసి వేయాడు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రం ఆయన రిజెక్ట్ చేయడు. ఆయన ఎవరిని త్రోసి వేసేవాడు కాదు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు. మనకి ఏది కావాలని మనం అడిగితే అది మనకు దేవుడు అనుగ్రహించే దేవుడు. ఆయన కృప కనికరములు కలిగిన దేవుడు. ఆయన కృప అత్యధికంగా ఉన్నది మన పట్ల. కాబట్టి మనము ఇంకా లయము కాకుండా ఉన్నాం. మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు, కానీ దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. కాబట్టి మనం ఇంకా లయము కాకుండా ఉన్నాం. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, రాజుల ద్వారా మాట్లాడినాడు, ఊరిము తూమిము ద్వారా మాట్లాడినాడు. నూతన నిబంధన గ్రంథంలో ఎలా మాట్లాడినాడంటే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించినాడు మనల్ని రక్షించడానికి, మనం శిక్షకు పాత్రులము కాకుండా ఉండడానికి, అలాగే మనతో ఎల్లప్పుడూ ఉండడానికి. యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడమ్మా? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నప్పుడు. కానీ ఆయన వెళ్తూ మనకు ఒకరిని అప్పచెప్పినాడు. ఎవరిని? పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను, ఉత్తరవాదిని, మనల్ని ఆదరించే దేవుడైనటువంటి, త్రిత్వంలో ఒకడైనటువంటి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మనకు ఎప్పుడు సహాయం చేస్తాడు, ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. మనతో ఉన్న దేవుని వదిలిపెట్టేసి మనం ఇంకా ఎక్కడెక్కడో విచారణలు, ఎంక్వైరీలు చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడైతే దేవుని సహాయం అడుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఎలా చేస్తాడు చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 32:8 పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తాడు? మన కష్టాలలో, నష్టాలలో, మనం విచారణ చేసినప్పుడు, బాధ, వేదన, శోధన, శ్రమలలో, అనారోగ్యతలో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉత్తరమిస్తాడు? నేను నీకు ఉపదేశము చేస్తాను. మనకు టీచ్ చేస్తాడట, మనకు ఉపదేశం చేస్తాడు. నువ్వేం చేయాలని నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో నీకు అర్థం కానప్పుడు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, 3 మార్గాలు 4 మార్గాలు ఉన్నప్పుడు, 2 మార్గాలు నువ్వు ఉన్నప్పుడు, ఎటు వెళ్ళాలో అయోమయమ పరిస్థితుల్లో దేవుడు నీతో చెప్పి నీకు ఒక మంచి మార్గమును, నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడంట. అలాగే చూడండి, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. ఎలాంటి ఆలోచన అండి? ఎలాంటి ఆలోచన? 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు 1,00,000 రూపాయల ఆలోచన కాదు, $1 బిలియన్ లాభము చేసేటువంటి ఆలోచన ఇస్తాడు. ఒక్క ఆలోచన చాలండి దేవుంది. హల్లెలూయా. ఇప్పుడు మన మొబైల్ ఉన్నది కదా, ఒకటి నెట్వర్క్, 1 idea can change your life అంట. కానీ దేవుడిచ్చే ఒక్క ఐడియా ఆ నెట్వర్క్ను చేంజ్ చేస్తుందో కావచ్చు, కానీ మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన దేశాన్ని చేంజ్ చేయగలదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాంటి ఐడియాలు ఇస్తాడు దేవుడు. మన మనకు మంచి ఆలోచనల చేత మనల్ని బలపరుస్తాడు. అలాంటి ఆలోచనల కోసం మనము అడగాలి. నన్ను అడుగుము అంటున్నాడు దేవుడు. నన్ను అడుగు, భూమిని దిగంతముల వరకు, జనములను సొత్తుగా ఇస్తాను, భూమిని దిగంతముల వరకు నీకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మనం అడగకుండానే మనము ఇబ్బందుల పాలు అవుతున్నాం. హల్లెలూయా. చూడండి, మనం ఎలా అడగాలని చెప్పేసి దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం
24వ వచనం. ఏమండి, ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు. ఒక్క నిమిషం అండి. ఏమట, ఏమండి, మనకున్న పరిస్థితి ఏదైనా కూడా దేని గురించి కానీ మనం ఇంతవరకు ఏది కూడా సంపూర్ణంగా ఏమీ అడగలేదు. అడిగినామా? నేను కూడా చాలాసార్లు అడగలేదు. మనకు ఏదైనా చిన్న సమస్య ఉంటే మనం ఇమ్మీడియట్గా మన సొంత ఆలోచనలు చేస్తాం, కానీ దేవుని దగ్గర విచారణ చేస్తామా? చేయం. కానీ ఇక్కడ చూడండి, అందుకనే అంటున్నాడు, మీరు ఇది వరకు ఏమీ నా పేరట అడగలేదు. ఎలా అడగాలంట? మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. హల్లెలూయా. ఆ ఇంగ్లీష్లో ఏముందమ్మా ఒక్కసారి చెప్పమ్మా. 24th verse 16:24. కంప్లీట్కి ఇస్తాడట. ఆయన ఏదైనా ఇస్తే కంప్లీట్కి ఇస్తాడు. మనం ప్రభువా 100 రూపాయలు చాలు ప్రభువా అంటే దేవుడు 1000 రూపాయలు ఇస్తాడు, 10,000 ఇస్తాడు. ఎందుకనంటే నీకు అప్పటి గురించే తెలుసు, కానీ ఆయన ఫుల్గా తెలిసిన దేవుడు. నీకు ఇంకా వారము 10 రోజులు నీ అవసరతలు ఏమున్నదో ఆయనకి ఎరిగి ఏం చేస్తాడంటే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. మనం ఊహించమది. కానీ భవిష్యత్తును తెలిసిన దేవుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా హోల్నెస్గా ఇస్తాడు, ఫుల్గా ఇస్తాడు దేవుడు. అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం. అందుకని మనం, మీరు నా పేరంటే ఏమీ అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణం అగునట్లు అడగండి అని చెప్పేసి దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అడగాలి? మనం ఇప్పుడున్నాయి అడుగుతున్నామేమో, కానీ భవిష్యత్తులో జరగబోయే సంగతుల గురించి ఎలా అడగాలి? అక్కడే ఉన్న చూడండి, 16వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తము బోధిస్తానంటున్నాడు. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపించును, తనంతట తానే ఏమీ బోధించక వేటిని వినునో వాటిని బోధించి ఆ సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఇంకా జరగని సంగతులు. రేపు జరిగేటివి మీకు తెలుసా? ఎవరికైనా 7 గంటలకు నేను బస్సు వెళ్తా అనుకుంటావు, కానీ 6:45కి వెళ్ళిపోతుంది ఆ బస్సు, తప్పిపోతుంది. ఏం జరుగుతుందో మనకు తెలియదు. రేపు ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి, సంభవింపబోవు సంగతులను కూడా నేను మీకు తెలియజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. దేవుడు సమస్తాన్ని మనకు బోధిస్తాడు, మనల్ని బోధించి మనకు ముందుకు నడిపిస్తాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నాం. మనం దేవుని దగ్గర విచారణ చేయాలి, విచారణ చేసి అడగాలి. మనం ఎలా అడగాలట? మనము అడిగిన అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఒకసారి లూకాసు వార్తకు రండి, 21. ఆ గడియలోని యేసు, బుక్ ఆఫ్ లూక్ 10:21 ఆనందించి ప్రభువా, మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ చూడండి, తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రి మనకు ఎలాంటి జ్ఞానాన్ని, ఎలాంటి తెలివినియాలని చూస్తున్నాడు తెలుసా? జ్ఞానులకు కూడా మించినటువంటి జ్ఞానాన్ని, సంగతులను. అంటే జ్ఞానులు కూడా వివేచించలేరు, ఎన్ని పిహెచ్డీలు చేసినా కూడా వాళ్ళకు అర్థం కాని సంగతులను దేవుడు నీకు నాకు బయలుపరచగలడు. హల్లెలూయా. అందుకే చూడండి, యేసు ప్రభు పుట్టుకలో ఎవరు వచ్చారండి? 3 జ్ఞానులు వచ్చినారు. ఆ 3 జ్ఞానులొచ్చి ఏం చేసినారు? వాళ్ళు స్పష్టాంగపడ్డారు, సాగిలపడ్డారు. ఆయన పుట్టుకలోనే దేవుడు అద్భుత కార్యాలు చేసినాడు. జ్ఞానమే, ఈ లోక జ్ఞానం ఏమైంది? యేసుప్రభు పాదాల ఎదుట సాగిలపడింది. అంత జ్ఞానవంతుడు. అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకు ఇస్తానని సెలవిస్తున్నాడు. చూడండి, అక్కడనే చూడండి, 11:9 చూడండి, మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇవ్వబడును దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఉద్యోగాల గురించి మనం తిరుగుతూ ఉంటాం, ద్వారాలన్నీ మూసుకొని పోతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? తట్టాలే, నాక్ ద డోర్స్ ఆఫ్ ఆపర్చునిటీ. నువ్వు తట్టినప్పుడు అవి నీకు తెరవబడతాయి. నువ్వు వెతకాలే,
దేవా మంచి అవకాశాలను నాకు దయచే ప్రభా, నీ జ్ఞానమును నువ్వు వెతుకుతున్నానని చెప్పి జ్ఞానం గురించి అడిగినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఆయన ఏది కూడా దాచుకునే దేవుడై ఉండడు. ఇంకా చూడండి బ్రదర్, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులనియనెరుగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నా కొడుకు రొట్టెను అడిగిండు అనుకోండి, రాయినిస్తానా నేను? చేపను అడిగిండు అనుకోని పామునిస్తానా? కానీ ఈలోక తండ్రిగా నేనే నా కుమారుని అంతగా ప్రేమించినప్పుడు పరలోకమునందున్న తండ్రి ఇంకా ఎంతగా ప్రేమిస్తాడు? అందుకనే ఆయన శక్తివంతమైన త్రిత్వములో ఒకడైనటువంటి పరిశుద్ధాత్మనే మనకు అనుగ్రహిస్తాడు. ఆయన ద్వారా ఆయన వలన సమస్తాన్ని నిర్వహించుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సమస్తాన్ని మనకు బోధిస్తాది, బోధించి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయాన్ని మనకు కోరాలి. ఆయన మనకు సహాయం చేయడానికే పంపబడ్డాడు. పరిశుద్ధాత్మ మనకు ఎందుకున్నదండి? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు తెలుసు కదా, మన దేహము దేవుని ఆలయమైనది, పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది అని చెప్పేసి అంటున్నారు. పరిశుద్ధాత్మ మనలోనే ఉన్నది, మనలో ఉండి సైలెంట్గా ఉండడు. ఆయన అడగాలి, నీవు అడిగినప్పుడు ఆయన నీకు సమాధానము చెప్తాడు. దేవుని మాట సత్యమా కాదా? దేవుని మాట అబద్ధమా? దేవుడు అబద్ధం ఆడతాడా? ఆయన నీతో మాట్లాడే మాట ఖచ్చితమైనది, నిజమైనది, స్పష్టమైనది, సర్వ సత్యమైనటువంటి మాట మాత్రమే నీకు తెలియజేస్తాడు. ఆ మాట కొరకే మనం ఎదురు చూడాలి. ఆ మాట భూమికి, ఆకాశానికి, సమస్తానికి పునాదులు వేసిన మాట. ఆ మాట ద్వారా సమస్తాన్ని సృష్టించిన దేవుడు యువదకాల సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడాలని కోరుతున్నాడు. యువదకాల సమయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తున్నాను. సమస్య వచ్చినదా, పరిస్థితులు సానుకూలంగా లేకుండా నీకు వ్యతిరేకంగా ఉన్నాయా? ఆరోగ్య సమస్య కానీ, ఆర్థిక సమస్య కానీ, కుటుంబ సమస్య కానీ, పిల్లల సమస్య కానీ, శత్రు భయము కానీ, ఏ విధమైన సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నావో ఈ ఉదయకాల సమయంలో ఈ సందేశం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద మనము విచారణ చేయాలి. దేవుని యొద్ద విచారణ చేసిన హిజ్కియా రాజు 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు. దేవుని యొద్ద విచారణ చేయని ఆసారాజు మరణమైనాడు. దేవుని యొద్ద విచారణ చేసినటువంటి దావీదు రాజు గొప్ప విజయాలను పొందుకున్నాడు. దేవుని యొద్ద జ్ఞానం అడిగి ఆ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో దానియేలు భక్తుడు ప్రార్థన చేసి విచారణ చేసినాడు. మర్చిపోయిన కలను, కల భావాన్ని కూడా దేవుడు బయలుపరిచినాడు. నూతన నిబంధన గ్రంథములో పరిశుద్ధాత్మనే మనకు తోడుగా ఉంచినాడు దేవుడు. మన యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి, మనతో ఉండడానికి, మనల్ని నిత్యము నడిపించడానికి పరిశుద్ధాత్మను మనకు దేవుడు అనుగ్రహించినాడు. పాత నిబంధన గ్రంథంలో చూసినట్టు దావీదు భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తొలగించకు ప్రభువ అంటాడు 51వ కీర్తనలో. కానీ నూతన నిబంధన గ్రంథంలో యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొంది యేసు రక్తం చేత నువ్వు శుద్ధీకరించబడినప్పుడు నీ మీదికి పరిశుద్ధాత్మ వస్తుంది, ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది, నిన్ను వదిలి పెట్టి వెళ్ళదు. నువ్వు ఆయన సహాయం అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. సహాయం కొరకు ఎక్కడికో పరుగులు తీసుకు అవసరం లేదు. ఆయన యొద్ద నువ్వు విచారణ చేసినప్పుడు దేవుడు నీకు సమాధానము ఇస్తాడు, నీకు సహాయము చేస్తాడు. అనేకమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు, ప్రార్థనల విన్నపనలు నేను విన్నాను. కానీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా మార్గాలను తెరిచినాడు. దేవుని వాక్యం ఉంది కదా, నేనే మార్గము, సత్యము, జీవం. మార్గం అంటే నువ్వు అయోమయములు ఉన్నవా, కన్ఫ్యూజన్లు ఉన్నవా, వేర్ దేర్ ఈజ్ నో వే గాడ్ విల్ మేక్ ఏ వే. నీకు ఎక్కడ మార్గం లేనప్పుడు దేవుడు ఒక మార్గాన్ని తెలియజేస్తాడు. ఎటు వెళ్ళాలో నీకు అర్థం కాని పరిస్థితుల్లో సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆయనే సత్యమయ్యున్న దేవుడు. నువ్వు జీవం లేకుండా, నువ్వు అనారోగ్యాలతో అనే క్యాన్సర్తో కానీ డాక్టర్లు చెప్తారు నీ పని అయిపోయింది నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు ఆయన జీవాన్ని నీలో ఉంచుతాడు. అందుకే ఆయనే ఈజ్ ద లైఫ్, ఈజ్ ద ట్రూత్, ఈజ్ ద వే. దేవుడే మార్గము, సత్యము, జీవమైన దేవుడు. నిన్ను నన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో నేను మీ అందరినీ కూడా
దేవుని నామంలో ప్రోత్సహిస్తున్నాను. నేను మీకు మనవి కూడా చేస్తున్నాను, కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అటు ఇటు వెళ్ళకండి, దేవుని దగ్గర విచారణ చేయండి. మీరు ఇది కూడా అడగండి, నేను ఎవరి వాక్యము వినాలి, ఏ చర్చికి వెళ్ళాలి, ఎక్కడ ఆరాధనలో పాల్గొనాలి, ప్రభువా నాకు బయలుపరచండి. అనేకమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి ఈ లోకంలో, ఏ ప్రసంగము నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తుందో నీకు తెలియదు, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నిన్ను సరి అయిన మార్గంలో నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. నిన్ను విశ్వాసములో నేను పరలోక రాజ్యములను చేర్చే దైవజనుడు ఎవరున్నారు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి నిజమైన సేవా పరిచర్య చేస్తున్నారని దేవుని దగ్గర మీరు విచారణ చేయండి. విచారణ చేసి దేవుని దగ్గర నుంచి సమాధానం పొందుకొని మీరు వారి దగ్గరికి వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని నిత్య జీవంలోనికి నడిపిస్తారు. హల్లెలూయా. నేను నడిపిస్తాను కానీ ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు నా సొంత ఆలోచనతో నేను చెప్తే నేను పరలోకం తీసుకెళ్తానా? నేను పరలోకం నేను మిమ్మల్ని తీసుకెళ్ళను. కానీ దేవుడు తన వాక్యము ఏదైతే బయలుపరుస్తున్నాడో, తన ప్రజలకు ఏదైతే క్షేమకరమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, పరలోక రాజ్యంలో ప్రవేశింపచేసే వాగ్దానములు ఏవైతున్నదో, వాక్యం ఏదైతున్నదో, అది నేను దేవుని యుద్ధ నుంచి పొందుకొని దేవుని ప్రజలకు బోధించినప్పుడు, దేవుని ప్రజలు ఆ యొక్క వాక్యానుసారంగా ప్రవర్తించినప్పుడు, ఆ వాక్యాన్ని అంగీకరించినప్పుడు దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. నేను ఇక్కడ ఉండి ఏదో నా సొంత ఆలోచనలు తెలివి నేనేదో చూపిస్తే కాదు, నా సొంత మాటలను చెప్తే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. కాబట్టి దేవుని యొద్ద విచారణ చేయండి. ప్రతి విషయంలో దేవుని యొద్ద విచారణ చేయాలి. దేవుడు మీకు మీరు నడవవలసిన మార్గమును మీకు బోధిస్తాడంట, నడిపిస్తాడంట, ఆయన ఉపదేశిస్తానని సెలవిస్తున్నాడు. ఉదయకాల సమయంలో మనమందరము మన జీవితంలో, మన కుటుంబంలో, మన యొక్క ప్రయాణంలో, ఉద్యోగంలో, ఏ స్థలమందు కానీ, ఏ విషయంలో కానీ, ఏ ఒక్క ఒడదొడుకులకు కన్ఫ్యూజన్ డిసిజన్ తీసుకోకుండా దేవుని యొద్ద విచారణ చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు, మీ ముందు ఏ ఒక్క కన్ఫ్యూజన్ ఉందో నాకైతే తెలియదు, ఏ ఒక్క పరిస్థితి ఉందో నాకు తెలియదు, కుటుంబం గురించి కానీ, జీవితం గురించి కానీ, దేని గురించి అయినా కానీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మన మధ్యలో సంచారము చేస్తున్నాడు. జీవము కలిగిన సజీవుడైనటువంటి దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయనను అడుగుదాం, ప్రభా నాతో మాట్లాడండి, నేను నీ యొద్దకు వచ్చానని ప్రభా, నాకొక మార్గమును చూపించండి, నాకొక ఐడియాని ఇవ్వండి ప్రభా, నాయన నాకొక మార్గ నిర్దేశకత్వము చేయండి ప్రభువా అని చెప్పేసి ప్రభువుని అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ప్రభా నీ వాక్యము వెల్లడి అడు అవుట తోడనే గొప్ప వెలుగు కలుగుతుంది. మేము వెలుగులో నడుచుకోవాలి తండ్రి. నాయన తిరిగి చీకటిలోనికి వెళ్లకుండా సహాయము దయచేయండి తండ్రి. మాకున్న పరిస్థితుల్లో మీ యొక్క సహాయము మాకు కావాలి. మాతో మాట్లాడండి తండ్రి అని విచారణ చేద్దాం, అడుగుదాం. అడుగుడే మీకు ఇవ్వబడునానని నోరు తెరిచి ఆయనను అడుగుదాం. నీ ఏ సమస్య ఉన్నా ఇతరులు పట్టించుకోవద్దు, దేవుణ్ణి అడగండి. ఆస్క్, గాడ్ విల్ ఆన్సర్ యూ. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వాట్ ఎవర్ దట్ మీరు అడగండి అని సెలవిస్తున్నాడు దేవుని వాక్యం ద్వారా. మీరు తండ్రిని ఏమడిగినా కూడా ఇస్తారని, మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు, సంపూర్ణ మగునట్లు అడుగుమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవదే కల సమయంలో తండ్రి నేను మీ వాక్యము మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. కష్టాలలో, నష్టాలలో, నేను ఇరుకు, శ్రమ, ఇబ్బందులలో తండ్రి, నేను వ్యాధిలో, రోగంలో, అప్పులలో తండ్రి, నేను కన్ఫ్యూజన్లో తండ్రి, మీ మాట వారికి దయచేయండి, వారికి మీరు సహాయము చేయండి, వారితో మీరు మాట్లాడి వారికి సరి అయిన మార్గంను ఉపదేశించండి, వారు నడవలసిన మార్గంను వారు నడిపించండి, వారికి మీరు తండ్రి నేను చక్కగా బోధించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ ప్రజలతో మీరు ఉండండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సందేశాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని తండ్రి నాయన ప్రభా మీరు దర్శించండి తండ్రి. నేను మీ యొద్ద విచారణ చేయుటకు సహాయము దయచేయండి. వారికి మీరే నడిపించండి. మీ ప్రజలు, మీ రక్తమిచ్చి వారిని ఏర్పరచుకున్నావు, ఎన్నుకున్నావు తండ్రి. ఏ ఒక్కరు నశించడం మీ చిత్తము కాదు. వారి జీవితంలో కన్ఫ్యూజన్స్ అన్ని తొలగించండి. మీరే మార్గముగా ఉండి మీరు నడిపించండి దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలనాడు ఇస్రాయేల్ ప్రజలను తండ్రి ఏ మార్గము లేనప్పుడు,
ఎర్ర సముద్రమును పాయలు చేసి మీరు మార్గము కలగజేసిన గొప్ప దేవుడు. ఈ సందేశము ద్వారా తండ్రి నేను వారి ఎదుట ఉన్నటువంటి ప్రతి ఎర్ర సముద్రములను మృత సముద్రములను పాయలుగా చేసి మీరు మార్గము కలగజేసి మీరే మహిమ పొందమని వారిని నేను మీలో అంటుకట్టబడి మీలో ఎదిగి మీ యొక్క నాయన ప్రభా మహిమ నిమిత్తం వాడబడులాగున కృప చూపించుమని మీరే మహిమ పొందుమని మా ప్రభువు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ 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 చెప్దాం అందరం. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా.